హలో హాయ్ అన్న జగన్ అన్న చాలా గొప్ప వాళ్ళు సీఎం అయ్యారు తమరు కొంచెం కాకపోతే కొంచెం ఇప్పుడు నా క్వశ్చన్ చేసుకుంటావా ఇంటికెళ్ళి నిద్రపోయే ముందు నేను ఎలా బ్రతికాను నా బ్రతికేంటి నేనేంటి నా తండ్రి ఏంటి నా తాతగారు ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను మా ఆర్థిక పరిస్థితి ఏంటి నేను వాళ్ళు ఎక్కడున్నాను నేను ఎంత సంపాదించాను నేను ఎలా బ్రతుకుతున్నాను ఎప్పుడన్నా క్వశ్చన్ అన్నా బహుశా నువ్వు క్వశ్చన్ చేసుకుని ఉండాలి నీకు అన్ని అవసరం లేదు ఎందుకంటే నువ్వు కులాన్ని మతాన్ని వ్యక్తుల్ని వ్యవస్థని అడ్డం పెట్టుకుని రాజకీయాన్ని నడిపించేవాడివి నీకు రాష్ట్రం అంటే తెలియదు రాష్ట్రం విభజించిన తర్వాత లోటు బడ్జెట్ అంటే తెలియదు నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ అంటే తెలియదు నీకేం తెలియదు తమరికి తెలిసినల్లా ఏంటంటే తమరి మీద ఉన్న కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలి ఇదే తెలుసు నీకు వాటర్ని క్యూసెక్కులు ఎందుకు గొలుస్తారని కానీ పవర్ని వాట్స్లో ఎందుకు గొలుస్తారని కానీ నీకు ఏమేం తెలియదు ఏ నది అంటే ఏ రివర్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుందని కానీ తెలంగాణలో నదులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవేశ ప్రవహిస్తున్నాయి అని కాని ఏపీలో నదులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి అని ఏ డ్యామ్ కెపాసిటీ అంత గాని ఏ డ్యామ్లో ఇన్ని క్యూసెక్ల వాటర్ నిల్వ ఉంచవచ్చు కానీ అని కానీ నీకేం తెలియదు అన్న బేసిక్ నీకేం తెలియదు అసలు ఎన్ని క్యూసెక్కి ఎన్ని హెక్టార్లు పంట పండిద్దో నీకు తెలియదు నీకు పోలవరం అంటే తెలియదు నీకు జనరల్గా అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు కడతారో తెలియదు నీకు ఐడియా అంటే తెలియదు రెవెన్యూ అంటే తెలియదు నీకు డెవలప్మెంట్ అంటే తెలియదు నీకు ఏమీ తెలియదు కానీ దర్ద్రం ఏంటంటే నీ అడ్డం పెట్టుకొని అంటే నీ లోన్ అందరు కదా నీ కొంతమంది అడ్డం పెట్టుకొని నీ కోసం నీ వ్యక్తిత్వం కోసం నీ వ్యక్తిగత స్వార్థాల కోసం నువ్వు రాజకీయం చేశావు నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు ఇవాళ అమరావతి ఆపేసావు అన్నా అన్నా క్యాంటీన్లు నడపలేకపోయావు నీ వల్ల కాలేదు నువ్వు ఇవాళ చంద్రబాబు అసలు రుణమాఫీ చేయలేదు చంద్రబాబు వల్లే కాలేదన్నా నువ్వు ఏం చేసావు అన్నా అసలు ఆ రుణమాఫీ అనేది జీవోనే రద్దు చేసావు అసలు చంద్రబాబు రుణమాఫీ రుణమాఫీ అనేది చేయకపోతే జీవో ఎక్కడదన్నా నువ్వు ఎందుకు రద్దు చేసావునా దాన్ని అసలు దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా దాని మీద జీవో ఏంటి మళ్ళీ నువ్వు రద్దు చేయడం ఏంటి చంద్రబాబు అసలు రుణమాఫీ చేయలేదు కదా అది పక్కన పడేసాయన్నా ఇలా మాట్లాడుకుంటే పింఛన్ల టైంకి ఏమన్నా అంటే నాన్నగారి వర్ధంతికి ఎత్తాను నాన్నగారి జయంతికి ఎత్తానని చెప్తావు మళ్ళీ ఏమని చెప్తావు నలభై సంవత్సరాలకి పింఛన్ ఎత్తానని చెప్తావు మళ్ళీ అమ్మఒడు ఏం చెప్తావు ఏమని చెప్తావు ప్రభుత్వ పాఠశాలకు పంపించే అని చెప్తా ఆటో డ్రైవర్లకు పదవిలు ఇస్తాను చెప్తావు మళ్ళీ ఏమంటావు సొంత ఆటోలో ఉన్న వాళ్ళకే ఇస్తానని చెప్తావు ఇలా నవరత్నాలు నవరత్నాలు అనే రత్నాలన్నీ రాల్చావు గానీ ఒక్క రత్నం అన్న జనానికి ఇచ్చేవన్నా ఏమీ నువ్వు ఇవ్వలేదన్నా ఇవన్నీ వదిలేదన్న నీ అంత నాలడ్జ్యుడు కాదు ఏదో ఇవి మామూలు మాస్టర్స్ చేసేవాళ్ళు అన్న మేము ఏదో నీ అంత గొప్పవళం కాదు మేము నీ అంత గొప్పవాళం అయితే అసలు కాలేయం కూడా నాకు కూడా తెలుసా అన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు టైంలో మన బడ్జెట్ ఎంత తెలుసా అన్నా టీచర్లకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీలు ఇవ్వలేనంత బడ్జెట్ అన్న మంది ఎలా ఇవ్వాలో కూడా తెలియని అంత బడ్జెట్ రెండు వేల నాలుగులో మీ నాన్నగారు ఎక్కంటే వాళ్ళ బడ్జెట్ ఎంత అన్న ఈ పిచ్చిజనం ఉన్నారే రుణమాఫీ చేశారు రుణమాఫీ చేశారని చెప్తున్నారే వీళ్ళందరికీ తెలియని విషయం ఎందుకు తెలుసా రెండు వేల నాలుగులో అధికారంలోకి వస్తే యూపీఏ గవర్నమెంట్ అనగా సెంట్రల్ లో రుణమాఫీ చేస్తామని చెప్పారన్న వాళ్ళు త్రూఅవుట్ కంట్రీ మొత్తం రుణమాఫీ చేశారన్న మీ నాన్నగారు రుణమాఫీ చేయాలి మీ నాన్నగారు యూపీఏ గవర్నమెంట్ కలిపి రెండు రాష్ట్రాలకు కలిపి ఎంతైతే రుణమాఫీ చేసిందో ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ కి చంద్రబాబు చేసిన లక్షన్నర రుణమాఫీ ఉందే దానికి నీకు అసలు అమరావతి అంటే తెలియదు అసలు నీకు క్యాపిటల్ సిటీ ఎందుకు నిర్మించుకోవాలని తెలియదు నీకు భూ సమీకరణకి భూ సేకరణకి అంటే నీకు తెలియని ఏంటంటే నీ దరిద్రం ఏంటంటే నీకు అసలు ఏమి తెలియదు అసలు భూ సమీకరణ అంటే ఏంటి భూ సేకరణ అంటే ఏంటో తెలియదు వాళ్ళు ఇష్టపూర్వకంగా జనం ఇచ్చారన్నా ఎవరు బలవంత పెట్టి ఎవరిని మోసం చేసి ఎవరిని ప్రలో పెట్టి తీసుకోలేదన్న ఆర్థిక పరంగా ఏరియా డెవలప్ అవుతుందని వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు ఇచ్చిందన్న అది ఎవరో చంద్రబాబు లాక్కుంటేనో లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తేనో నువ్వు వెళ్ళి మద్దతు ఇస్తేనో ఎవరో ఎవరి కోసం ఇవ్వలేదన్నా అలా వచ్చిన తర్వాత నీకు తెలుసో తెలియదు అన్న మన ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకుంటారు ఎస్వి యూనివర్సిటీలు అమృత యూనివర్సిటీలు ఇలాంటి కొన్ని కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయన్న అన్ని వచ్చి వాళ్ళు పెట్టారన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెట్టారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రాబోతున్నాయి ఇలాంటి హెచ్ఎల్ కంపెనీ వచ్చింది ఐటి ఇండస్ట్రీస్ వైజాగ్ మెట్రో ఇలాంటి చాలా అన్న గుంటూరు విజయవాడకి అండర్ గ్రౌండ్ ఇలాంటి చాలా అన్న నీకు తెలిసో తెలియదు ఇలాంటి చాలా ఉంటాయన్న డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటా పోతే చంద్రబాబు చేసిన సైబర్ సిటీ కానుంచి మొదలు పెట్టుకుంటా పోతే కొన్ని అన్న అంటే నాకు చెప్పడానికి నా వాయిస్ నా అనుభవం కూడా సరిపోదు అంత గొప్పడు అంటే రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడతాడు కదా అసలు చంద్రబాబు మీద స్టేలు వచ్చినాయి ఈ స్టేలు వచ్చినాయి స్టేలు వచ్చినాయి అని చెప్తారు నాకు అర్థం కాదు ఒక కేసు గురించి స్టే అంటే ఏంటో తెలుసా అన్న నాలాంటి మామూలు వ్యక్తి కూడా వచ్చి గొప్పోడు అనగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు వచ్చన్నా వెళ్ళి చంద్రబాబు మీద వేయొచ్చు నీ మీదేయచ్చు ఎవరి మీదనే వచ్చన్నా ఎలాంటి అంటే ఎలాంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన ప్రూఫ్లు కానీ లేకుండా నేను కేసు పడేస్తే నువ్వు స్టే తెచ్చుకోవచ్చు అన్న దీని మీద ఎలాంటి ఆధారాలు లేవు వాడు కావాలని కేసు పెట్టాడు నీ మీద కూడా నీకు కూడా ఇస్తారన్న నాలంట వంద మంది పెట్టచ్చు దాని మీద నువ్వు కొంత స్టేలు తెచ్చుకోవచ్చు దానికి చంద్రబాబు మీద పదహారు స్టేలు ఇచ్చారు ఇరవై నాలుగు స్టేలు ఇచ్చారని చెప్తారా నువ్వు మీ నాన్నగారు వాళ్ళ వ్యక్తులు వాళ్ళ వ్యవస్థ కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రతకాలనుకునే వాళ్ళు ఇచ్చిన వేసిన కేసులు అన్నా వాటి మీద చంద్రబాబు గారు స్టైల్ తెచ్చుకున్నారు తప్ప ఆయన అందరూ ఆయన కావాలని తెచ్చుకోలేదు అసలు స్టే అండ్ తెలియని వ్యక్తులు నీకు ఎందుకు బెయిచ్చారో చంద్రబాబు గారు స్టేలు తెచ్చుకున్నారని మాట్లాడుతూ ఉంటారన్న తెలియదు అసలు ఆ విజయసాయి ఎలా మనిషో జీవితం ఏంటి వాడు బ్రతుకు ఏంటో వాడికన్నా తెలుసు తెలియదు అన్న తెలియదు కదన్నా మనిషి అనేవాడు మానవత్వం అనేది బ్రతుకుంటే అన్నా వాడు చేస్తాడన్న చావు ఇంకా వినేది కూడా కాదన్న ఎందుకన్నా ఎంత గొప్పగా బ్రతున్నారేంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి గుండెల మీద చేసుకుని ఒకసారి బ్రతకన్నా ఆంధ్రాలో ఉన్న ఐదున్నర కోట్ల మంది భవిష్యత్తును నాశనం చేస్తున్నావు అన్న అమరావతిని ఆపేశావు పోలవరం ప్రాజెక్ట్ ఆపేశావు అన్న క్యాంటీన్ ఆపేశావు ఇసుక టైం నుంచి లేకపోతున్నావు నువ్వు ఇసుక లేకపోవడం వల్ల ఇసుక కార్మికులు ఇంటి పని ముడి సరుకుల దగ్గర నుంచి సిమెంట్ పనులు చేసే వాళ్ళ వాళ్ళకాడ నుంచి ఒక ఇల్లు కాడ నుంచి ఒక కన్స్ట్రక్షన్ కాని నిర్మించడానికి ఉపయోగపడే ప్రతి కార్మికుడు అంటే రోజుల్లో లక్షన్నర మంది కార్మికులు పనిచేస్తున్నారన్న ఆ కార్మికులు ఉపాధి లేకుండా పోయిందన్న నీ వల్ల పోని తినడానికి తిండి లేకపోతే ఐదు రూపాయలు ఎవరో ఒకరిని అడిగి అన్న గంటినికెళ్లి తిన వాళ్ళకి దిక్కు లేకుండా పోయిందన్న పింఛన్లు లేవన్నా రైతు భరోసా లేదన్నా ఏమీ లేకపోతున్నావు ఎందుకంటే నీ దరిద్రం ఏంటంటే నీ దౌర్భాగ్యం ఏంటంటే నీకు అంటే తెలియదు ఆ బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అన్న ఆయన దరిద్రం ఏంటంటే అన్న కియా మోటార్స్ అప్పుల రాజశేఖర్ రెడ్డి గారు హోండా కంపెనీకి కియా మోటార్స్ అధినేత ఆర్ సిఇ ఆర్ సంథింగ్ ఆర్ ఆయనంటా ఆయన ఉన్నప్పుడు అంట మీ నాన్నగారు డిస్కస్ చేస్తే అప్పుడు వచ్చిందంట అన్న అప్పుడు ఆయనే డిస్కస్ చేసి ఆయన ఫోన్ దాకున్న తర్వాత కియాకి వెళ్లి కియా నుంచి మళ్ళీ తర్వాత చంద్రబాబుతో డిస్కస్ చేసి వచ్చి అనంతపూర్లో కావాలని మీ నాన్నగారు చెప్పిట్టారంట ఇంతకంటే కూడా ఉందన్న బోటు మునిగిందన్న నీకు బోటు తీయడం జాతకాలేదు విజయవాడలో గేట్ల దగ్గర మునిగితే అది అదియడం జరగదు లింగం గెస్ట్ హౌస్ మీద కేసు పెట్టాలు చంద్రబాబు గారు ఇల్లు ఇద్దరు చేయటాలు ప్రజావేదిక కోల్చటాలు ఇలా కాకుండా నీ బ్రతుకు నువ్వు చేసిన డెవలప్మెంట్ కానీ నువ్వు చేసిన అభివృద్ధి కానీ నీకు సంబంధించింది గాని ఒక్కట కాకపోతే ఒక్కటనే మనం చేసేవన్నా నీ తాలూకా ఆనవాళ్లు ఇదిగో రెడ్డి గారిది నూట పది రోజులు గవర్నమెంట్ అయిపోయింది ఇదిగో రెడ్డి గారు నూట పది రోజులు ఇది పీకారు ఇది చేశారు అంటానికి ఏమన్నా ఉందన్నా ఏం లేదన్నా ఏమంటే ఇదిగో ఇలా సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని ఎవరన్నా ఏదన్నా చేసేవాళ్ళని వీళ్ళ మీద కేసులు పెట్టేస్తాం వాళ్ళని కొట్టేస్తాం అన్నంత ఎందుకని నిన్ను పొడిచాడన్నా కోడి కత్తి వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నీకు తెలుసా అన్నా మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారన్న అసలు దానికి సంబంధించిన కేసులు కానీ తెలుసన్న మీ నాన్నగారు చచ్చిపోయారన్న దాని కేసులు గురించి కానీ ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చింది నీ చేతులు ఇవన్నీ ఉన్నాయి రెడ్డి గారు కానీ నిన్ను పొడిచిన వాళ్ళది కానీ మీ నాన్నగారు ఏమన్న కేసులు మళ్లీ తోడతామన్నా పడి ఉంచుకోవన్న నీ ఇంకెందుకన్నా నీ గురించి మాట్లాడుకోవడం నీకు వ్యక్తిత్వం కానీ నువ్వంటూ ఒక మనిషి అని కానీ నువ్వు ఫీల్ అయితే సాయంత్రం వెళ్ళి ప్రతి మనిషి నిద్రపోయే ముందు నేనేంటి అని అర్థం ముందు నుంచుని క్వశ్చన్ చేసుకుంటే మనం ఏంటి మన బ్రతకేంటని తెలియాలన్నా ప్లీజ్ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న మా ఆంధ్రాని వదిలిపెట్టన్నా మమ్మల్ని బ్రతకనివ్వన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పది సంవత్సరాల అవకాశం ఇవ్వన్నా ప్లీజ్ అన్న జనాలకు తెలియదు అన్న పాపం జనాలు అంత నియంత వాళ్ళకి లేవన్నా ఇంకెన్నిళ్ళు కట్టుకుంటావు అన్న బెంగళూరులో కట్టుకున్నావు పులివెందుల్లో కట్టుకున్నావు ఇంకో చోట ఇంకో చోట ఇంకెలాంటి ఎన్నిళ్ళు కట్టుకుంటావు అన్నా పులివెందుల్లో కట్టుకున్నావు లోటస్ ఫండ్లో కట్టుకున్నావు అమరావతిలో ఇల్లు ఎన్నిళ్ళు కట్టుకుంటావన్నా ఎన్ని బెడ్రూమ్లు ఇల్లు కావాలన్నా ఎన్ని చోట్లన్నా ఎవరు ఎంత సంపాదించిన ఊరికి ఉత్తర దిక్కేన పోయేది మమ్మల్ని వదిలిపెట్టన్నా చంద్రబాబు నిలు కొంచెం డెవలప్ డెవలప్ అయితే ఏదో బతుకుతామన్నా నీ ఏంటంటే మీ నాన్నగారు రెండు వేల నాలుగులో లో గవర్నమెంట్ చేపట్టిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది స్టిల్ ఈ రోజుకి కంటిన్యూస్ గా ఆదాయం వచ్చే ప్రాజెక్ట్ ఒక్కటి కూడా చేపట్లేదన్నా ప్లీజ్ అన్న మమ్మల్ని వదిలిపెట్టన్నా ఆయన సృష్టించిన చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది ప్రాంతంలో రెండు వేల నాలుగు ప్రాంతాలను ఆయన సృష్టించింది ఈ రోజు సైబర్ సిటీ నుంచి ఆదాయం వస్తుంది దాని మీద హైదరాబాద్ బతుకుతుంది మాకు కూడా అలానే సిటీ కడతారన్నా మాకు కూడా ఉద్యోగాలు వస్తాయన్న మా పిల్లలు బతుకుతారన్న మమ్మల్ని అన్న జగన్మోహన్ రెడ్డి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న